ఆత్మలో నేను మీ మధ్యనే ఉన్నాను అని అంటాడు అలాగనే అమ్మ మనసు అయితే ఈరోజు కుడికి కాబట్టి మన మధ్య ఉంటుంది ఆమె ప్రార్థనలు మనతోనే ఉన్నాయి లేలుయా అలాగననే ఇప్పుడు మనం చక్కగా ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకున్నాము ఎలా ఆహ్వానించుకున్నాం ఒక బోధకునిగా ఆహ్వానించుకున్నాం ఆ బోధకుడు కూడా ఎలాగా ఎండని నదిలాగా మనతో ఉండాలని ఆహ్వానించాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడుగా వచ్చినప్పుడు ఒక జీవనది జీవనది అంటేనే ఎండిపోదు ఎప్పటికీ ఎండదు అలాంటి నది హృదయంలో నుండి పారుతూనే ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక మనిషికి నిరీక్షణ ఉన్ నిరీక్షణ కోల్పోడు ఎలాంటి పరిస్థితి అయినా నిరీక్షణ కోల్పోడు సమాధానాన్ని కోల్పోడు దేవుని సన్నిధిని కూడా కోల్పోడు అనమాట అది ఒక జీవ నదిలాగా హృదయంలో పారుతూ ఉంటుంది ఆ బోధ మనకి వినబడుతూనే ఉంటుంది కాసేపు గంటసేపు వినెళ్ళిపోవడం కాదు ఏదో రోజుకొక పావు గంట చదువుకోవడం కాదు వాక్యము అది ఒక జీవ నదిలాగా చల్లని ప్రవాహంలాగా మన హృదయంలో పారుతూ ఉంటుంది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది మన క్రియలను ప్రభావితం చేస్తుంది మన నోటి వెంట వచ్చే మాటల్ని కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట అదే పరిశుద్ధాత్మ దేవుడు బోధకునిగా ఒక నదిలాగా మన మధ్యకు దిగొస్తే జరిగే కార్యం హలేలుయా ఓకే ఈసారి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గత నెల వాక్యం ఎవరికన్నా గుర్తుందా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది మరియా ఏసయ్య పాదాల యొద్ద కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటే మరియా ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళని దేవుడు ఎంత ప్రేమిస్తాడనే విషయం అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు కష్టం కలిగితే ఆయన కన్నీరు విడుస్తారు కదిలిపోతారు అనే విషయాలు అలాగుననే అలాంటి ఉత్తమమైనవి చేసేవాళ్ళు ఉత్తమమైనవి ఏర్పాటు చేసుకుంటే అది క్రియల్లో కూడా కనిపిస్తా ఉత్తమోత్తమైన పనులు అంటే ఆయన శరీరాన్ని భూస్థాపన నిమిత్తము శ్రేష్టమైన అత్తరుతో అభిషేకించే ఆ యొక్క యోగ్యమైన విషయం కూడా అవన్నీ కూడా ఆమె జీవితాల్లో జరగడం అనేది మనము గమనించాం అయితే ఈ వారం మనము తల్లి అనే ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం మనకి బైబిల్లో చాలామంది తల్లులు కనపడతారు ఒక స్త్రీ ఉంటే ఆమెకు భార్య పాత్ర ఉంటుంది కుమార్తె పాత్ర ఉంటుంది తల్లి పాత్ర ఉంటుంది పాత్ర ఉంటుంది చెల్లి పాత్రలు ఉంటాయి ఒక వ్యక్తికి జీవితంలో ఇలా అనేక రకాలైన ఉంటాయి అయితే ఇందులో కొన్ని కొంతమంది తల్లులు ఎవరు ఎలా ఉన్నారు అనేవి మనము నేర్చుకుందాం మైక్ మార్చాలా అవసరం లేదు కదా ఓకే ఓకే అందరం ఆదికాండం ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై వచనం ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి చాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు మహోన్నతుడా మీకు వందనాలు ప్రియ పరిశుద్ధాత్ముడా మా బోధకునిగా మా మధ్యకు మీరు వచ్చినందుకు వందనాలు అయితే అయ్యా ఈ బోధ అనేది ఒక నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు తాగినట్టుగా మా హృదయాల్లో మా జీవితాల్లో ఉండకూడదయ్యా ఇది ఒక జీవనదిలాగా ఉండాలి ఎప్పుడూ మా హృదయాల్లో ఈ బోధ అనేది ప్రవహిస్తూ ఉండాలి మమ్మల్ని నడిపిస్తూ ఉండాలి మా దాహాన్ని తీరుస్తూ ఉండాలి అనేకులకు దాహాన్ని తీర్చగలిగేంతగా కూడా అభివృద్ధి పొందాలి మీరు మాతో మాట్లాడండి కూడా మా ఆలోచనకర్తగా ఉండండి మీరు మహిమ పొందండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆది కాండం మూడో అధ్యాయం ఇరవయో వచనం ఇక్కడ మనం చూసాం కదా ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి ఆమెన్ ఇది ఆదాము కోరుకున్నాడు ఏంటి అనంటే అవ్వ జీవం కలిగిన ప్రతి వానికి కూడా ఆమె ఒక తల్లిగా ఉండాలి అన్న అపేక్ష మనకిక్కడ కనపడతా ఉంది నిజానికి వాళ్ళు చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు దేవుని చేత నిర్మించబడిన వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన తోటలో ఉన్నవాళ్ళు దేవునితో సహవాసంలో ఉన్నవాళ్ళు చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న ఆమె హవ్వమ్మ ఆమె గురించి రాయబడిన మాట జీవం కలిగిన ప్రతి వానికి తల్లెవరంటే ఈమె అని చెప్పి డిక్లేర్ చేశారు అంటే ఒక వ్యక్తి జీవముతో ఉంటే అట్టి వానికి తల్లి అవ్వమ్ అవ్వాలి అన్నది ఆదాము యొక్క ప్రేమతో కూడిన ఒక అపేక్ష దేవుడు కూడా అలాగే ఆలోచించాడు అయితే ఏం జరిగింది ఈమె జీవితంలో జీవము కలిగిన ప్రతివానికి ఆమె తల్లిగా ఉందా ఆమెకేం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు అందరికీ తెలిసిన విషయమే అవ్వమ్మకు ఎంతమంది సంతానం కలిగారండి కయీను హేబేలు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరిగిందనేది మనకు తెలుసు వాళ్ళిద్దరూ జీవం కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరికీ ఆమె తల్లిగా ఉంది కానీ ఏం జరిగింది అంటే హేబేలు కయ్యిను యొక్క అసూయ వలన దుష్క్రియ వలన చంపబడ్డాడు కయ్యూను చేత హేబేలు ఈ ఈ సమయంలో దేవుడు మాట్లాడినా వినక పెడచెవిన పెట్టినందున ఏమైంది దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు బహు కఠినమైన శిక్ష కయ్యను జీవితంలోనికి వచ్చింది ఆమెకు ఉన్నదే ఇద్దరు సంతానం జీవం కలిగిన ప్రతివానికి ఆమె తల్లిగా ఉండాలన్న అపేక్ష దీవెన నిలిచి ఉంది అయితే ఆమె జీవితంలో ఒక దుర్భరమైన వేదనకరమైన సంగతులు జరిగాయి ఇక్కడ హేబేలును చూస్తే మనుష్యుల దృష్టిలో హేబేలు చచ్చిపోయాడు సశరీరిగా భూమి మీద హేబేలు లేడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే హేబేలు యొక్క రక్తము భూభాగాలలో నుండి మొరపెడుతూ ఉంది అని చెప్తున్నాడు హలేలుయా హలేలుయా మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి చనిపోయిన ప్రతి వ్యక్తి కూడాను దేవుని దృష్టిలో చచ్చిపోయినవాడు కాదు బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నవాడు కాదు మరొక్కసారి చెప్తాను చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో చచ్చిపోయినవాడు కాదు అలాగుననే భూమి మీద బ్రతుకుతూ నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో బ్రతికి ఉన్న జీవము కలిగిన సజీవుడు కాదు మీరు ఒప్పుకుంటారా అండి ఈ మాటని ఒప్పుకుంటారు కదా అవును ఎందుకు అనంటే దేవుడు సద్దుకయ్యలతో మాట్లాడేటప్పుడు భూమి మీద సంచారం చేస్తున్న దినాల్లో అసలు మృతు మృతుల పునరుత్నము లేదు అని వారు నమ్ముతా ఉంటే వాళ్ళను కోప్పడతా ఒక మాట అంటాడు దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు వాళ్ళందరూ కూడా మృతులే కదా ఏం దేవుడు మృతులకు దేవుడా కాదు ఆయన సజీవులకు దేవుడు అంటే మనుష్య దృష్టిలో కొంతమంది చచ్చిపోయినా సరే వాళ్ళు ఆయన ఎదుట ఇంకా సజీవులుగానే ఉన్నారు అన్న విషయం దేవుడు చెప్తా ఉన్నాడు హలేలుయా హలేలుయా ఇప్పుడు హేబేలు పరిస్థితి ఏంటి సశరీరుడుగా భూమి మీద తిరగలేడు తిరిగే స్థితి లేదు కానీ దేవుని దృష్టిలో అతడికి ఇంకా జీవము కలిగిన వాడుగానే ఉన్నాడు హలేలుయా మరి కయ్యని పరిస్థితి ఏంటి సశరీరుడుగా భూమి మీద మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాడుగా ఉన్నాడు తమ అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చిన వారుగా ఉన్నారు అనుంది చూశారు అలా చచ్చిపోయినవాడు ఏసయ్య ఒక శిష్యుణ్ణి రా నన్ను వెంబడించు అంటే అతడు అంటాడు నేను నా తండ్రి చనిపోయాడు అతన్ని పాతి పెట్టుకోవాలి ముందు వెళ్ళి అతన్ని నేను పాతిపెట్టుకొని వచ్చి నిన్ను వెంబడిస్తాను అంటే దేవుడు ఎస్ఐ అంటాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నీవైతే వచ్చి నన్ను అంటాడు ఇదెక్కడ చోద్యం మృతుడు ఆయన మృతులు ఇంకొంతమంది ఉన్నారట వాళ్ళు ఆయన్ని పాతేసుకుంటారంట నీకు దాంతో సంబంధం లేదంటున్నాడు అంటే భూమి మీద కాళ్ళు చేతులు ఉండి నడుస్తూ మాట్లాడుతూ బ్రతుకుతూ ఉన్నవారు కొంతమంది దేవుని దృష్టిలో మృతులుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ పనులు చేసుకుంటారులే వదిలేయ్యి నువ్వైతే వచ్చినా పని చెయ్యని పిలిచాడు హలేలుయా హలేలుయా ఒకప్పుడు అండి మనం కూడా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నాం కదండీ అనుభవం ఉంది కదా పాప నువ్వు ఇంతక పాట పాడావు కదా దేవి ఎవరు రాశారు ఆ పాట నువ్వే రాసావు కదా ఏమని రాసిందా పాప పాటలో నేను పాప ఊబిలో పడిపోయాను నన్ను నువ్వు లేవనెత్తావు నీ సిలువ యాగం ద్వారా ఎంత గొప్ప త్యాగం ద్వారా నన్ను బ్రతికించావు నీ ప్రేమను నేను ఎలా చెప్పగలను నోటితో చెప్పలేను చేతులతో చూపించలేను అంట అమ్మాయి పాట పాడుకొని రాసుకుంది అంటే క్షమాపణ అనుభవం కలిగిన ప్రతి వారు కూడాను హృదయాంత రంగాల్లో నుండి అలాగే దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు ఎందుకంటే తాము చచ్చిపోయామని క్రీస్తులో ఇప్పుడు బ్రతికించబడ్డామని వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆత్మలో వాళ్ళకు తెలుసు హలేలుయా హలేలుయా అటువంటి అనుభవం మీకుంది కదండి అందరికీ ఉంది నాకు కూడా ఉంది దాన్ని బట్టి దేవునికి స్తోత్రం హలేలుయా అంటే కొంతమంది బ్రతికున్నా సరే దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళేను కొంతమంది చచ్చిపోయిన అంటే మనుష్యుల దృష్టిలో చచ్చిపోయినా ఆయన దృష్టిలో సజీవులుగా ఉన్నారు అయితే ఈ తల్లి ఈ హవ్వమ్మ జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అంటూ ఒక బిరుదు పొందిన ఆమె పరిస్థితి అయోమయంగా ఉంది ఒకడు శరీరంతో లేడు కానీ దేవుని దృష్టిలో బ్రతికున్నాడు ఒకడు శరీరంతోనే ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు కళ్ళ ముందు కానీ వాడు దేవుని దృష్టిలో చచ్చిపోయినవాడు ఎంత దుర్భరమైన పరిస్థితి అవ్వమ్మ జీవితంలో ఉందో ఆలోచించండి కదా సశరీరుడుగా ఉంటూ దేవుని దృష్టిలో కూడాను సజీవుడుగా జీవం కలిగిన వాడుగా ఉన్నవాడు ఆమెకు లేడు ఆమెకు లేడు చాలా రోజుల తరువాత ప్రార్థన తరువాత అటువంటి వాడు వంశంలోనికి ఇంకొకడు వచ్చాడు హలేలుయా ఎందుకు ఒక శ్రేష్టమైన దీవెనకరమైన స్థితిలో ఉన్న ఒక ఆమె జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది ఇద్దరు కొడుకులుంటే ఒకడేమో చచ్చిపోయాడు వాడు కళ్ళ ముందు కనబడడం లేదు కానీ వాడైతే దేవుని దృష్టిలో బ్రతికున్నాడు ఇంకొకడైతే కళ్ళ ముందు కనబడుతున్నాడు కానీ వాడైతే దేవుని దృష్టిలో చచ్చి ఉన్నాడు ఈమె ఎలా చెప్పుకోగలదు జీవం కలిగిన ప్రతివానికి నేనే తల్లి అని కదా ఆ ఆ మాట ఆమె నోటికొచ్చినప్పుడల్లా హవమ్మ అంటూ ఆదాము పిలిచినప్పుడల్లా జీవం కలిగిన ప్రతివానికి నేను తల్లిన ఇప్పుడు ఎవడు జీవంతో ఉన్నాడు అనుకోవాలి ఎవడు అనుకోవాలి ఇటువంటి సంతానానికి నేను తల్లిన అయ్యానా అంటూ గుండెలు కొట్టుకొని ఆమె ఏడ్చి ఉండుంటుందండి హలేలుయా ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఒక బిరుదు పొందిన స్థితిలో ఉన్న ఒక స్త్రీ జీవితంలోనికి అంత బాధాకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అనంటే ఒక్కటే ఒక్కటి ఏమీ కాదులే అనుకుంటూ దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చెయ్యడమే హలేలుయా దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆమె ఆజ్ఞ మీరేటట్టుగా ఇంకొకడొచ్చి కుయుక్తితో ప్రేరేపించాడు సాతాను సర్పరూపంలో ఆమె ఆ ఉత్సులో పడిపోయింది ఆమె జీవితము వేదనకరంగా మారిపోయిందండి ఈ దినాన మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి దేవుని ఆజ్ఞను ఏమీ పర్వాలేదులే అంటూ ఉపేక్షిస్తే గనక మన జీవితము దుర్భరం అది ఏమంటారు ఎవరితో కూడా చెప్పుకోలేని వేదనగా తయారైపోతుంది కదా ఆమె ఎంత వేదన పడి ఉంటుంది కొడుకు చచ్చిపోయాడు ఇంకో కొడుకు బ్రతికున్నా సరే వాడు చచ్చినోడితోనే లెక్క ఇంత వేదనకరమైన పరిస్థితి జీవము కలిగిన ప్రతివానికి ఈమె తల్లి అని బిరుదు పొందిన ఒక స్త్రీ జీవితంలోనికి రావడానికి కారణం ఏంటి అనంటే ఏ ఆజ్ఞ దీపంగా ఉండాలో ఏ ఆజ్ఞ శిరోధార్యంగా ఉండాలో ఏ ఆజ్ఞ తనను కాపాడుతూ రక్షిస్తూ కంచెలాగా ఉందో ఆ ఆజ్ఞను అట్టే మీరేటట్టు చేసే దుష్టుడి మాటలని ఆమె చెవిన పెట్టడం వినడం అనేది ఆమె జీవితంలో కలిగింది కాబట్టి దినానా తల్లులమైన మనము ఎలా ఉంటూ ఉన్నాము దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఒక మాట చెప్తాడు వాక్యం ఇది అని ధృవీకరిస్తుంది దాన్ని మనం మీరేటట్లుగా దాన్ని మనం పెడచెవిన పెట్టేటట్లుగా సర్పము ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదండి సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది యుక్తి కలిగింది కుయుక్తి కలిగింది పాము వచ్చి ఆమెను చెరిపి వేసింది దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లు మీ ఇళ్ళల్లో మీ కుటుంబాలలో మీరు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేటట్టుగా మిమ్మల్ని చెరిపి వేసేది మీ రక్త సంబంధుల బంధువుల ఎవరు ఎవరి ద్వారా దుష్టుడు పని చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపట్టగలుగుతున్నారా అండి గుర్తుపట్టగలుగుతూ ఉన్నారా పాము కూడాను అన్ని జంతువులతో పాటు సృజించబడిన జంతువే వాళ్లకు పేరు పెట్టింది కూడా ఆదామే ఆ పాము కూడా తోటలో వీళ్ళతో పాటే తిరుగుతూ ఉండేది కానీ దుష్టుడు ఆ పామును వాడుకొని ఈమెకు ఇంత దుర్భరమైన పరిస్థితి వచ్చేటట్టు చేశాడు మన లాగే ఉంటారు మన వాళ్ళలాగే ఉంటారు మన స్నేహితుల్లా ఉంటారు మన కలీగ్స్లా ఉంటారు అలాగే మన రక్త సంబంధుల్లా ఉంటారు కానీ కొంతమందిని వాడుకొని సాతానుడు నువ్వు ఆజ్ఞను మీరేటట్టు చేస్తాడు ప్రియులారా మీ హృదయంలో ఇది దేవుని ఆజ్ఞ అని స్పష్టంగా మీరు తెలిసిన తర్వాత నమ్మిన తరువాత దాన్ని మీరేటట్టుగా ఎవరైనా చేస్తున్నారేమో కనిపెట్టుకొని ఉండాలి హలేలుయా లేలుయా పౌలు గారు కూడా ఈ విషయాన్నే భయపడుతూ రాస్తాడు సంఘానికి మనకు తెలుసు కదా ఆ మాట ఎక్కడుంటుందండి రెండవ కొరెంతి పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదివితే పౌలు గారు కొరెంతీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలనైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి గాని సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెర్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో పవిత్రత నుండి ఎట్లయినూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చాలండి హలో ఇక్కడ పౌలు గారికి భయం వేస్తుందంట ఏమని భయం వేస్తుంది వీళ్ళు దశంభాగాలు ఇవ్వరేమోనని భయం వేయటం లేదు వీళ్ళు చర్చికి రారేమో అన్న భయం కాదు ఏంటి ఈయన భయం అనంటే ఆయన బాగా భయపడుతున్నాడంట ఒక సంఘాని గురించి కొంతమందిని గురించి ఏంటంటే వీళ్ళని ఏసూ క్రీస్తుకే ప్ర ఇవ్వాలి అని నేను ప్రదానం చేసి వాళ్ళని నేను సిద్ధపరుస్తున్నాను అయితే అవ్వమ్మను ఎలాగైతే కుయుక్తి చేత సర్పము మోసం చేసిందో అట్లాగా ఏసు క్రీస్తు ఎడల వీళ్ళ కలిగిన సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎలాగైనా తప్పించబడతారేమో అని చెప్పి వాళ్ళ గురించి భయపడుతూ ఉన్నాడట హలేలుయా ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మనము మన హృదయంలో ఇలాంటి కొన్ని భయాలు కలిగి ఉండాలి చాలామంది చెప్తారు భయపడొద్దని దేవుడు చెప్పాడు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడొద్దని రాసుంది అంటే రోజుకొక్కసారి దేవుడు మనకు చెప్తున్నాడు భయపడవద్దని కాబట్టి భయపడవద్దు అని చెప్పి చెప్తారు మంచి మాటే నేను కాదనడం లేదు కానీ మనం దేనికి భయపడాలో మనకు తెలియాలి దేనికి భయపడకూడదో కూడా మనకి అర్థం కావాలండి చాలాసార్లు ఈ విషయాలు అర్థంగాకే చాలామంది తమ జీవితంలో నష్టపోవడం అనేది మనం చూస్తాం హలేలుయా హలేలుయా చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్న శోధనల గురించి చెప్పడానికి భయపడతారు చెప్పడానికి భయపడతారు భయపడి అది చివరికి ఎవరు తీర్చలేనంత సమస్యగా మారిపోద్ది దేనికి భయపడాలో తెలియాలి దేనికి భయపడకూడదో అర్థం కావాలండి పిల్లలకి నేను కాలేజీలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని కదా అయితే పిల్లల్ని చూస్తూ ఉండేదాన్ని అనమాట ఏంటి అనంటే వాడు భయపడాల్సిన వాటికి భయపడడు భయపడనవసరం లేని వాటికి భయపడతా ఉంటాడు కదా ఎందుకు ఇలా జరుగుతుందంటే మిస్అండర్స్టాండింగ్ సరైన గ్రహింపు లేకపోవడం వల్లనే జరుగుతుంది ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డను ఎంత ప్రేమిస్తున్నారనేది ఆ బిడ్డకు అర్థం కాకపోతే ఆ బిడ్డ తన యొక్క కష్టాన్ని తను వ్యక్తిగతంగా అనుభవిస్తున్న శోధనని తను ఎదుర్కొంటున్న సమస్యని తన తల్లిదండ్రులతో పంచుకోవడానికి భయపడతారు భయపడతారు కదా కాబట్టి ఇక్కడ మనము ఏ విషయానికి భయపడాలో తెలియాలి మనకి ఏ విషయానికి భయపడకూడదో మనకి తెలియాలి మనం ఒక్క పాపానికి భయపడాలండి మనం నిలబడితే పడిపోతామేమో అన్నదానికి భయపడాలి సాతానుకు భయపడాల్సిన అవసరం లేదు హలేలుయా శరీర సంబంధంగా మనకు కలిగే ఇబ్బందులకు మనం భయపడాల్సిన అవసరం లేదు అన్న వస్త్రాల గురించి భయపడాల్సిన అవసరం లేదు రేపటి దినాన ఎలా గడుస్తుందో అని భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడాలి అంటే క్రీస్తుకి నాకు కలిగిన ఈ అనుబంధము ఎక్కడన్నా జారిపోతుందేమోనని మనం భయపడాలి తాను నుంచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు అలాగుననే ఒక భయం ఉండాలి పాపమునకు భయపడండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి భయపడండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగుననే క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నేను ఎక్కడైనా తొలగిపోతానేమో పవిత్రతలో నుండి తొలగిపోతానేమో అన్న భయం గనక మనస్సులో ఒక మూల ఉంటే మనము దుష్టుని వలలో పడిపోమండి హలేలుయా హలేలుయా ఇక్కడ అవ్వమ్మ జీవితంలో ఆమె కేర్లెస్గా ఉంది దేవుడు ఆజ్ఞ విషయమై తాను తప్పిపోతున్నానే అన్న భయం లేకుండా కేర్లెస్గా ఉంది కాబట్టి ఆమె చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో బిరుదు పొందిన స్థితిలో ఉండి కూడాను ఆమె జీవితంలో దుర్భరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయండి కాబట్టి దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అవ్వమ్మను మనం ముందు పెట్టి మీరు మంచి స్థితిలో ఉన్నారా దేవునికి స్తోత్రం జాగ్రత్త కలిగి ఉండండి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేటట్లుగా మీరేటట్టుగా మీ మనసు మీకు చెప్తుందా మీ బంధువులు మీకు చెప్తున్నారా మీ స్నేహితులు మీకు చెప్తున్నారా గుర్తుపట్టండి జాగ్రత్తగా ఉండండి అంటూ దేవుడు దిననమలని హెచ్చరిస్తున్నాడు అలాగుననే మీకు ఇంకొక స్త్రీని చూపిస్తాను ఆమె ఆమె కూడా ఒక తల్లి కానీ ఆమె ఉన్న సిచ్యుయేషన్స్ ఏంటో తెలుసా అండి బహుశాపకరమైన సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఆమె ఒక రాజ కుటుంబీకురాలు ఒక రాజుకు తల్లిగా ఉంది కానీ వాళ్ళకున్న సిచ్యుయేషన్స్ భయంకరంగా ఉన్నాయి స్వయానా దేవుడే ఇర్మియా ద్వారా శాపాన్ని ఆ కుటుంబం మీదకి ఆ వ్యక్తుల మీదకి దేవుడు ప్రకటించాడు అటువంటి శాపకరమైన పరిస్థితుల మధ్య కుటుంబంలో ఉన్న ఒక తల్లి చేసిన ఒక నిర్ణయం అనేది ఆ కుటుంబంలో ఒక నిరీక్షణని ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది ఆమెను నేను మీకు చూపిస్తాను రాజుల రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు యూదారాజైన యహోయాకిను అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారము వెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనిను మరియు చాలండి ఇది ఒక సంఘటన యహోయాకిము అనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేశాడు ఆయనకి పద్దెనిమిది సంవత్సరాలండి వయసు ఆ విషయం మీకు ఎక్కడ తెరుస్తుంది అదే ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదివితే ఒక్కటి కూడా చదవండి యహోయా యాకిను ఏలను ఆరంభించినప్పుడు పదనెనిమిదేళ్ళ వాడే ఎరుశలేము నందు మూడు మాసంలో ఏలేను ఎరుశలేము వాడైన తాను కుమార్తెగు నెహూస్తా అతని తల్లి అతని తల్లి పేరు ఏంటండి నెహుస్తా నెహుస్తా అనేది ఆ ఎహోయాకీము అనే రాజు యొక్క తల్లి పేరు అనమాట అయితే ఆ నెహూస్తా అనే ఆమె ఏం చేసింది అనంటే ఆ సమయంలో బబులోను రాజు దండెత్తి వాళ్ళ మీదకు వచ్చాడు అదే సమయంలో మూడు నెలల క్రితమే ఆమె తన భర్తను కోల్పోయింది ఆమె తన భర్తను కోల్పోయింది ఒకవైపు దండెత్తి నెప్కదనేజరు సైన్యం వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల చిరుప్రాయంలో ఉన్న తన కుమారుడు ఏలుబడిలోకి వచ్చాడు అతడు ఏలుబడి చేయడం ప్రారంభించి మూడే నెలలైని ఇది ఆమె యొక్క కుటుంబ పరిస్థితి అయితే ఆ కుటుంబం మీద ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన శాపకరమైన విషయాలు మనకు తెలియాలంటే ఇర్మియా ఇరవై రెండు ఇరవై నాలుగు చదవండి ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఎహోవా సెలవిచ్చినదేమనగా యూధారాజైన యహోయాకి ము కుమారుడగు కొన్య నా కుడి చేతికి షికా ఉంగరముగా ఉండినను మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తో నా తోడని ప్రమాణం చేయించున్నాను నా తోడని నేను ప్రమాణం చేస్తున్నాను నన్ను ఏమంటున్నాడు కొన్యా కొన్యా అన్న ఇందాక మనం చూసిన రాజు యహోయాకి నన్న ఒక్కాయనే అనమాట ఆయన్నేమంటున్నాడు నా ఉంగరం మీద ఒక స్టోన్లా ఉన్నావు నువ్వు కానీ పీక్ కవతలు పడేస్తానన్నాడు ఇంకా ఇరవై ఏడు నుండి ముప్పై వరకు చూస్తే వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశంలోకి వారు తిరిగి రారు కొన్యా ను ఇతడు హేయమైన ఓటి కుండ వంటివాడ పనికి మాలిన ఘటమా అతడునూ అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశంలోనికి ఏలత్రోయబడి దేశమా 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 ఎహోవా మాట వినుము ఎహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషును గురించి వ్రాయుడి అతని సంతానంలో ఎవడునూ వర్ధిల్లడు వారిలో ఎవడునో దావీదు సింహాసన మందు కూర్చుండడు ఇక మీదట ఎవడునో యూదాలో రాజుగానుండడు చాలండి ఎంత భయంకరమైన శాపము ఆ రాజు మీద పలకబడింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది పలికించింది దేవుడు పలికినవాడు వాడు అయితే ఏమని చెప్తున్నాడు ఈ రాజు గురించి ఈ పద్దెనిమిది సంవత్సరాల రాజు గురించి చెప్తున్నాడంటే నువ్వు ఉంగరం మీద ఒక మంచి మెరిచే ఒక డైమండ్లా ఉన్నావు కానీ నిన్ను పీక్ అవతల పడేస్తా నువ్వు ఒక ఓటి కుండ లాంటి వాడు అంటాడు కుండంటేనే ఎత్తేస్తే పగిలిపోద్ది మనందరం కూడా కుండలతోనే పోల్చుకోవచ్చు కదండీ అలాంటి కుండలో కూడా ఆయన ఏ టైప్ ఓటి కుండ ఆల్రెడీ పగిలిపోయింది కాకపోతే పరిశీలనగా చూస్తేనే తెలుస్తుంది అనమాట అలాంటి ఒక ఓటి కుండ పనికి రాని ఘటం మనము మట్టి పాత్రలు కూడా కొన్ని కొన్ని పనులకు యూజ్ చేసుకుంటాం కానీ ఈ ఓటి కుండ ఎలాంటి వాడయ్యాడంటే అసలు ఏ పనికి పనికి రానోడు ఒక రాజుని గురించి దేవుడు పలికించిన మాటలు ఇవి ఓటి కుండా దేనికి పనికిరానివాడు పగిలిపోయిన వాడు నీ పిల్లల్లో ఎవరు వృద్ధిలోనికి రారు నీ పిల్లలు ఎవరు కూడా ఆశీర్వదించబడడు అని చెప్పి ఏమంటున్నాడు ఇది పెట్టుకో అంటున్నాడు తోడని నేను ప్రమాణం చేస్తున్నానని అంటాడు అంటే ఇవి దేవుని యొక్క కోపం యొక్క తారాస్థాయిని మనకు తెలియజేస్తాయి దేవుడు నాతోడంటూ ఎప్పుడు ప్రమాణం చేశాడో తెలుసా అబ్రహాముతో ప్రమాణం చేస్తాడు నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తా నిశ్చయంగా నిన్ను దీవిస్తా నాకంటే గొప్పోడు ఎవడూ లేడు కాబట్టి నేను నాతోడనే నీకు ప్రమాణం చేస్తున్నానని అంటాడు కదా సహజంగా మనం ఎవరినైనా ఎక్కువ గౌరవిస్తే ఎక్కువ ప్రేమిస్తే ఎవరన్నా ఒట్టేసేటప్పుడు అంటారు నీ బిడ్డ మీదొట్టాయి మీ అమ్మ మీదొట్టాయి అని అంటాడు అంటే వీళ్ళు తాను తాను చచ్చిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు గనులు కాబట్టి వీళ్ళ దృష్టిలో వాళ్ళ మీద ఒట్టే అంటే దేవుడు వట్టేయదలిస్తే దేవుడు వట్టేసి ఖచ్చితంగా నిశ్చయంగా అంటూ ఏదన్నా చెప్పాల్సి వస్తే ఎవ్వరూ లేదు తన మీద తాను అనుకోవడం తప్పనిచ్చి అందుకనే దేవుడు అంటాడు నా తోడని నేను ప్రమాణం చేస్తున్నానని అంటాడు అంటే అది ఆయన యొక్క ప్రేమకైనా ఒక తారాస్థాయి గుర్తు కోపానికైనా ఒక తారాస్థాయి గుర్తు గుర్తు ఏమంటున్నాడు నా తోడని నేను ప్రమాణం చేస్తున్నాను నిన్ను ఓడేసి అవతల పడేస్తాను నువ్వు ఒక ఓటి కుండవి పనికిమాలినోడివి నీ పిల్లలు వర్ధిల్లరు నువ్వు వర్ధిల్లవు అంటూ ఆ యొక్క మనిషి గురించి పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి గురించి ఆ యొక్క ప్రవచనాలన్నీ అలాగా చెప్పబడ్డాయి చెప్పబడి రాసుకొని పెట్టుకో కావాలంటే అని కూడా అంతలా చెప్పబడిన తర్వాత ఒక తల్లి ఆమె నెహుస్తా ఆమె పేరు ఆమె తన భర్త ఎడల పలికబడిన ప్రవచనాలను విన్నది తన భర్తను హెచ్చరించడానికి వచ్చిన ఇర్మి ఆ ఎడల తన భర్త ఏం చేశాడో చూసింది ఆ పుస్తకాన్ని కాల్చేయడం చూసింది తర్వాత తన భర్త ఎలా చచ్చిపోయాడో చూసింది ఆమె హృదయంలో ఒక భయం పుట్టుకుంది ఏంటి అనంటే తన భర్త చచ్చిపోయాడు ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలను ఆయన నెరవేరుస్తున్నాడు అన్న విషయము ఆమెకు అర్థమైంది తన భర్తను తాను కోల్పోయింది తన కుమారుడి మీద ఆ సంతతి మీద కూడా ఇంకా శాపము నిలిచి ఉంది ఇటువంటి పరిస్థితులలో ఇర్మియా ద్వారా పలకబడిన మరికొన్ని ప్రవచనాలను చూస్తే నెబదు నేజర్ని నేను నా చేతి గండ్రగొడ్డలిగా వాడుకుంటున్నాను మీ అందరినీ కూడా నెబుకదు నేజర్ నేను అప్పగించాను అంటూ దేవుడు ん చెప్పిన మాటలు ఆమె హృదయంలో ఉన్నాయి కాబట్టి నెప్కది నేజర్ వచ్చి బలవంతంగా వీళ్ళందరినీ పట్టుకొని పోలేదండి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈమె ఎలా తన కొడుకును ప్రేరేపించిందంటే నానా మనం దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు నెప్కది నేజర్తో పోరాడితే నువ్వు ఆ పని చెయ్యొద్దు మీ నాన్న చేసి చచ్చిపోయాడు మీ నాన్న దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసి దేవుని యొక్క వాక్యాలు రాసుకొని వచ్చిన ఆ యొక్క గ్రంథాన్ని ఆ నిప్పుల్లో పడేసి మీ నాన్న అధోగతి పాలై చచ్చిపోయాడు నీ జీవితం అలా జరగకూడదు ఇది దేవుని చిత్తం మనం అందరం నెబ్కదు నేజర్కి సరెండర్ అయిపోవడం కాబట్టి మనం బయలు వెడలి మన రాజమందిరంలో నుండి మన గృహాల్లో నుండి మన ఇళ్లల్లో నుండి మనకై మనము బయలు వెడలి నెబ్కదు నేజరు బందీలోనికి వెళ్ళిపోదామని చెప్పి తన కుమారుణ్ణి ప్రేరేపించి అలాగున చేయించిందామె హలేలుయా హలేలుయా వైపు మనకు అవ్వమ్మ కనపడుతుందండి అన్ని ఆశీర్వాదాలతో బిరుదులతో ఉన్న ఆమె ఆజ్ఞను తిరస్కరించడం వల్ల ఆమె జీవితంలో వేదనకరమైన పరిస్థితులు వస్తున్నాయి అలాగే ఈ నెహుస్తా ఈమె దగ్గర అయితే అన్ని కూడా వ్యతిరేకమైన వేదనకరమైన పరిస్థితులే ఉన్నాయి భర్త చచ్చిపోయి మూడు నెలలు కావటం లేదు కుమారుడు రాజ్యానికి వచ్చాడు పలకబడిన ప్రవచనాలన్నీ కుమారునికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ పరిస్థితుల మధ్య తను ఆలోచించి దేవుని చిత్తానుసార చేయడానికి తనను తాను బలపరుచుకుంది తన కుమారుణ్ణి ప్రేరేపించింది వాళ్ళందరూ బయలు వెళ్ళి నెబ్కదేజర్ సరెండరింగ్ లోకి సొంతంగా వెళ్ళిపోయారు హలేలుయా సిద్కియా కూడా అండి మీరు రాజుల గ్రంథం చదివితే తాను కూడా అలా సొంతంగా వెళ్తే బ్రతుకుండేవాడు తాను చచ్చిపోతానని తెలిసినా సరే చివరి దాకా సరెండర్ కాల దేవుని చిత్తానికి ఏమైంది కళ్ళు ఓడబీకి ముందేమో కళ్ళుంచి వాళ్ళ కొడుకులని అందరిని చంపేసి వాళ్ళ సాగు చూసినాక ఈయన బిక్కాడు రాజు అట్లాగే చచ్చిపోయాడు కదా కానీ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి వ్యతిరిక్తమైన పరిస్థితుల మధ్య ఒక శిక్షలోకి వెళ్ళిపోవడానికి ఒక శిక్షావిధిలోకి తనను కుమారుణ్ణి నడిపించుకోవడానికి ఆమె సిద్ధపడిపోయి అలా వెళ్ళిపోయింది హలేలుయా హలేలుయా ఒక్కోసారి అంటాను చూసావా పెట్టినా నువ్వే కొట్టినా నువ్వే అని చెప్పి ఒక దైవజనుడు మా హస్బెండ్ పాస్టర్ గారి వాళ్ళ తమ్ముడు అవుతాడు అనమాట అబ్బాయి ఒక పాట రాస్తా అన్నాడు మనుషుల చేతిలో పడనీయకయ్య శిక్షించినను దండించినా ప్రేమించినా నీ చేతిలోనే నన్ను అంటాడు హలేలుయా హలేలుయా అసలు దేవుణ్ణి నిజంగా ఎరిగితే ఈ మాట ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తాడు పాలముంచినా నువ్వే నీళ్ల ముంచినా నువ్వే అంటారు కదా సామెత అలాగుననే కోపంతో శిక్షించడానికి బెత్తం ఎత్తాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాట చెయ్యడానికి సిద్ధపడితే ఆయన కొడతాడా అండి పిల్లల్ని ఎవరైనా కొడదామని సాసి వేస్తే ఇంకా ఎదురు తిరిగి మొండికి తిరిగి మాట్లాడతా కాలర ఎగరేస్తా ఉంటే టపా టపా నాలుగేస్తాం వాడు తనను తాను తగ్గించుకొని ెత్తం ఎత్తితే అమ్మ నన్ను క్షమించు సారీ మమ్మీ అని రెండు కాళ్ళు పట్టుకున్నా కొడతారా ఏ తల్లైనా అలా పట్టుకొని క్షమాపణ చెప్పి ఏడ్చినాక కూడా కొడతారా అండి తల్లులో మనమే కొట్టం అలాంటిది పరమ తండ్రి కొడతాడా కొట్టడు ఆయన మాటలు కూడా మార్చేసుకుంటాడు హలేలుయా హలేలుయ్య తన కుటుంబం మీద శాపం పలకబడితే తన కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తూ ఉంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టి తనకు తానుగా ఆ విధిలోనికి వెళ్ళడానికి తాను వెళ్ళి తన కుమారుల్ని ప్రేరేపించి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి అక్కడ రాసుంటుంది తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చదువుకోండి మీలో చాలామంది చదివేసేసారు ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేస్తా చదివారో లేదో నాకు తెలియదు దేవుడు చెప్తాడు ముప్పై ఏడు సంవత్సరాలు నెబ్కది నేజర్కి బందీగా ఉన్న తర్వాత అంట ఆ రాజుకి ఇక అక్కడే పెళ్ళి అక్కడే సంతానం కలుగుతారు కలిగిన తర్వాత అంట అతన్ని ఆ రాజు తర్వాత వచ్చిన కుమారుడు అంటే నెబ్కదినేజర్ కుమారుడు అతన్ని బందీ గృహంలో నుంచి తీసుకొని వచ్చి అతనితో ప్రేమగా మాట్లాడి అతన్ని హెచ్చించి రాజులతో పాటు భోజనాన్ని కూర్చోబెట్టి అతన్ని గనపరుస్తాడు ఆ యొక్క ఎవరి మీద అయితే శాపం బలిగిందో ఎవరి పిల్లలైతే వృద్ధిలోకి రారన్నారో అతని కడుపునే షల్తీ ఏలుబుట్టాడు అతని కడుపునే జరుబాబేలు పుట్టాడు హలేలుయా హలేలుయ ఈ షల్తీయలు ఎవరు ఈ జరుబ్బాబేలు ఎవరు అంటారా తెలుసు కదా జరుబ్బాబేలు ఇస్రాయేలీల్ని మళ్ళా పోగు చేయడంతోనూ దేవుని యొక్క మందిరాన్ని మళ్ళా కట్టడంలోను రాజులకు ఎదురు నిలబడి ఎరుషలేమును పునఃస్థాపన చేయడంలోను ప్రముఖమైన పాత్ర వహించిన వాడు జరుబ్బాబేలు హలేలుయా హలేలుయా అంటే జరుబ్బాబేలు నిలబడితే నిలబడే సమూహం ఉంది జరుబ్బాబేలు మాట చెప్తే వినే సమూహం ఉంది దేవుని ప్రవక్త కూడా జరుబ్బాబేలుతో అంటాడు ఓ గొప్ప పర్వతం మా జరుబ్బాబేలును అడ్డగించడానికి నువ్వు ఏమాత్రపు దానవు అంట ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా జరుబ్బాబేలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద వ్యతిరేకంగా దేవుడు పలకడం మనం చూస్తాం హలేలుయా అర్థమవుతుందా అండి మీకు దేవుని యొక్క చిత్తాలు ఉద్దేశాలు ఏ యొక్క కుటుంబంలో శాప మేలుబడి చేస్తుందో ఏ కుటుంబంలో అయితే దేవుడు నాతోడు అంటూ కోపంగా కొన్ని ప్రవచనాలు చెప్పించాడో అలాంటి కుటుంబంలో ఒక తల్లి దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి తనకు తానుగా తన పిల్లల్ని తీసుకొని ఆ శిక్షావిధిలోనికి ఆ దెబ్బ పడడమైనా పర్వాలేదని లొంగి వచ్చిందో తన పిల్లల్ని అలా చేసిందో ఆ కుటుంబంలో నుండి ఒక ఆశీర్వాదం లేసింది హలేలుయా హలేలుయా మరి దేవుడు ప్రవచనం దేవుడు చెప్తాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం గురించి ప్రేమ గురించి మాట్లాడతా దేవదూతల భాషలైనను నిలిచిపోతాయి ప్రవచనాలైనా నిరర్ధకమైపోతాయి కానీ అన్నిటికంటే ఏది గొప్పది ప్రేమ గొప్పది అని అంటాడు అంటే ఈ ప్రేమ అనేది ఈ యొక్క కుటుంబంలో కార్యసాధకం అవడం మనం చూస్తాం హలేలుయా వాళ్ళ మీద పలకబడిన ప్రవచనాలన్నీ కొట్టివేయబడడానికి వాళ్ళు దీవించబడడానికి ఆమె చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే దేవుని చిత్తానికి తన అప్పగించుకుంది తన కొడుకును అప్పగించింది ఆ శిక్షావిధిలో నిలిచి ఉండడానికి వాళ్ళను ప్రోత్సాహపరిచింది తను అలా చేసింది కాబట్టి వాళ్ళ చివరి దినాల్లో వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు హెచ్చింపబడ్డారు రాజుల కుటుంబీకులతో సమానంగా గౌరవం పొందారు శల్తి ఏలు పుట్టాడు వాళ్ళలో నుండి జరుబ్బాబేలు వచ్చారు ఎవరి మీదైతే నీ కుమారులు వర్ధిల్లరు అని చెప్పాడో ఆ కుమారుల సంతతిలో నుండే వర్ధిల్లిన వారుగా దీవించిన వారుగా ఆశీర్వదించబడిన వారుగా వచ్చారు హలేలుయా హలేలుయా దేవుడు మగ్గు పట్టు పట్టుకొని కూర్చునేవాడు కాదండి నేను ఈ మీద ఈ మాట చెప్పాను కానీ ఈ నూరు ఆరైనా ఆరు నూరైనా ఈ మీదకి శిక్ష రావాల్సిందే అనుకునేవాడు కాదు మన దేవుడు కాదు మన దేవుడు ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టవచ్చు హలేలుయా నీ మీద ఒక శాపమే ఉండొచ్చు నీ కుటుంబంలో నీ యొక్క పితరులను బట్టి కానీ నీ క్రియలను బట్టి కానీ ఒక శాపము ఏలుబడి చేస్తూ ఉండొచ్చు కానీ దేవుని చిత్తంలోకి నువ్వు రాగలిగితే ఆ శిక్షా విధిలో నీ పిల్లలకు నచ్చ చెప్పుకొని నీవు నిలబడగలిగితే ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు హలేలుయా హలేలుయా అంటే ఒక స్త్రీ యొక్క శక్తిని మనం ఇక్కడ గుర్తుపట్టాలండి అవ్వమ్మ చుట్టూ ఆశీర్వాదమే అంత ఆశీర్వాదమే బిరుదు ఆమె జీవితంలో ఉంది కానీ వేదన ఆమె జీవితంలోకి వచ్చి కూర్చుంది ఈమె యొక్క ఈమె చూస్తే నెహుస్తా భర్తను కోల్పోయింది ఆమెకు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పబడతా ఉన్నాయి కానీ దేవుని శిక్షా విధి అని గుర్తుపట్టి అందులో నోరు మూసుకొని దేవుని కొరకే కనిపెడతా కొన్ని సంవత్సరాలు ఉండబట్టి ఆ కుటుంబంలో ఆశీర్వాదం దీవెన రావడం అనేది మనం చూస్తామండి మనం ఎలా ఉన్నామో లోచించుకోవాలి చాలామంది నేటి జీవితాలలో పిల్లలకి యవ్వన బిడ్డలకి అస్సలు కొంచెం కూడా ఓర్పు నేర్పించటం లేదు ఎంతో కుటుంబాలు అట్లా పాడైపోవడం అనేది కళ్ళారా చూస్తూ ఉన్నాం నాకు నాకు వివాహమైన తర్వాత కుటుంబ జీవితంలోకి వచ్చినాక మా అత్తమ్మ నాకు ఒక తల్లి స్థానంలో కూడా నిలబడ్డారు ఆవిడ ఏమన్నారు తెలుసా ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని మాన్పివేస్తుంది అని చెప్పాడు ఒక వ్యక్తి ఓర్పు వహిస్తే తన కుటుంబంలో తన అత్త కుటుంబంలో కానీ తన భర్త దగ్గర కానీ తన ఆడబిడ్డ దగ్గర కానీ తన పరివారం దగ్గర కొంత ఓర్పు వహిస్తే దేవుడు వాళ్ళని ఎంత హెచ్చిస్తాడనేది చాలా ఎవిడెన్స్లు ఉన్నాయండి చాలా ఉన్నాయి కుటుంబాలలో ఓర్పు వహించకుండా టిట్ ఫర్ ట్యాట్ మాటకు మాట తూటకు తూట అన్నట్టుగా ఉంటే ఆ కుటుంబాలు చెదరిపోవడం అనేది కూడా మనం చూస్తాం మన కుటుంబాల్లో కూడా మనం పరిశీలన చేస్తే ఓర్చుకొని ఉన్నవాళ్ళు హెచ్చింపబడ్డం మనం చూస్తామండి చూస్తాం కదా అంటే ఒక్కొక్కసారి అండి శిక్షా విధి అనేది మన కుటుంబస్తుల ద్వారానే మన జీవితాల్లోనికి వస్తుంది ఒక్కోసారి మనం ఏడుస్తూ ఉంటాం దుఃఖపడతా ఉంటాము ఈ ముళ్ళెందుకుంది నా జీవితంలో నేను ఏం చేశామని చెప్పి కానీ ముళ్ళు ఒక్కొక్కసారండి మనం అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంచబడుతుంది అది ఎప్పుడన్నా మీరు గుర్తుపట్టారా అండి హలేలుయా నాకు ఇది చదివేటప్పుడు రామగుండం సురేష్ అయ్య గారు మీకు ఐడియా ఉన్నారో లేదో గ్లోరియస్ మినిస్ట్రీస్ మహిమలో చేర్చబడ్డ ఆయన ఒక మాట చెప్తాడు నవ్వుకుంటా మనము సంపూర్ణలం అవ్వాలంటే మనం మహిమ పొందాలంటే ముందు సిలువ వేయబడాలి కదా సిలువ లేనిదే లేదు సిలువ లేనిదే మహిమ లేదు సంపూర్ణత లేదు మరి నువ్వు ముందు సిలువేసినాకే కదా తర్వాత మహిమ వచ్చేది అంటే నిన్ను సిలువేయడానికి ఒక సుత్తి సిస్టరు ఒక మేక్ బ్రదరు చర్చిలో ఉంటాడు అని చెప్తారు నవ్వుతా సరదాగా అంటే మన కుటుంబాలలో కూడా మనం విలువను పొందబోయే ముందు మనం మహిమ పొందబోయే ముందు మనం ఘనత పొందబోయే ముందు మనలను సిలువ వేయడానికి కొన్ని ముళ్ళుల్లాగా కొన్ని శీలల్లాగా కొంతమంది వ్యక్తులు మన జీవితాల్లో ఉంటారండి ఉంటారు వాళ్ళు ఉంటేనే మనం సంపూర్ణులం అవుతాం అంటే వాళ్ళు మనల్ని కొడతా ఉంటే మనం అప్పగించుకుంటా ఉంటేనే సిలువ ఒకటంగానే ఫ్యాట్ మనీ కొట్టేసేసేస్తే సిలువ అవ్వదు అక్కడ సిలువలేందే మహిమ లేదు ఈ తల్లికి అవి తెలుసు కాబట్టే తన కుటుంబములో పలకబడిన శాపము దాటిపోవాలి అంటే ఆ విధిలోనికి తను తానుగా సరెండర్ అయిపోయి వెళ్ళాలి అని తెలిసింది తన కుటుంబాన్ని నడిపించుకుంది కాబట్టే ఆ ఆశీర్వాదం అనేది ఆ కుటుంబాల్లో ఉంటా ఉంది హలేలుయా హలేలుయా నేటి దినాల్లో అండి క్రైస్తవ కుటుంబాలలో కూడాను తన బిడ్డకు వాక్యంలో నుండి విషయాలు నేర్పించే కంటే లోక మర్యాదలు నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయారు వాక్యం ఏం చెప్తా ఉంది ప్రతి విషయంలో నీ భర్తకు లోబడు అనుంది కదా భార్యని నీ భర్తకు భయపడు అనుందండి వాక్యంలో భయపడమనుందా కానీ క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏం చెప్తారు సార్ ఆయనకు నువ్వు భయపడేది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు అవి బైబిల్ చెప్తుందండి కావాలంటే నేను మీకు చూపిస్తాను భార్య తన భర్త ఎడల భయము కలిగి ఉండేటట్లు చూసుకోండి అని ఉంది అంటే ఏంటి నాకు భయం ఉందా తగ్గిపోయిందా నేను నెతికెక్కుతున్నానా కొంచెం భయపడి జాగ్రత్తగా ఉంటున్నానా చూసుకోవాలండి ఇది నా మాట కాదు కానీ ఈ లోక మర్యాద ఏం నేర్పుతుందో తెలుసా అండి ఏంది ఆయనకు నువ్వు భయపడేది ఆయన పదివేలు సంపాదిస్తే నువ్వు పదివేలు సంపాదించట్లేదా ఫస్ట్ వచ్చే మాట ఇదే ఫస్ట్ వచ్చే మాట ఇదే ఏందంట ఆయన ఆయన ఇష్టమే నడవాలంట నీ ఇష్టం నడవకూడదా ఏం అవసరం లేదు వచ్చేయి బిడా ఓర్పు వహించు కొంత ఓర్పు వహిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్పే తల్లిదండ్రులు కరువైపోతూ ఉన్నారండి కరువైపోతూ ఉన్నారు ఎందుకంటే లోక మర్యాదలు నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయారు మనం ఇంతకుముందు కూడా ఒకసారి ధ్యానం చేసుకున్నాం కదా లోతు భార్య లోతు భార్య అందరికీ తెలుసు కదా లోతు భార్య పేరు రాయలేదు ఆమె వెనక్కు తిరిగి వదిలేసి దాన్ని ఆశపడి తన మీద నియమి పడింది కూడా మర్చిపోయి అంటే వెనక్కి తిరిగితే నేను చచ్చిపోతాననే దానికన్నా వెనక ఉన్న మీద వాటి మీద అపేక్ష ఎక్కువైపోయి వెనక్కు తిరిగి ఆమె చనిపోయింది దాని తర్వాత పిల్లలందరూ ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ నాన్నతో పాటు ఆ గుహలోనికి వెళ్ళి ఏమంటారు లోక మర్యాద చొప్పున మనం సంతానం కలగజేసుకోవడానికి మనకు ఒక పురుషుడు అంటూ లేడు కదా అంటూ పాపం చేస్తారు కదండి అంటే లోక అంటే ఆమె వా ఆమె వాళ్ళకి లోక మర్యాదలు నేర్పించింది కానీ దేవుని మర్యాదలు నేర్పించలేదు హలేలుయా ఈ దినాన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన పిల్లల జీవితాల్లో మనం లోక మర్యాదలు నేర్పిస్తున్నామా ఈ ప్రపంచ ధర్మాన్ని నేర్పిస్తున్నామా దేవుని ధర్మాన్ని దేవుని మర్యాదల్ని నేర్పిస్తున్నామా క్రైస్తవ జీవితాల్లో కుటుంబాలలో లోక మర్యాదలు ఎక్కువైపోయాయండి ఎవరికి వాళ్ళం మనం పరిశీలన చేసుకోవాలి మీరు కావాలంటే చూడండి తర్వాత చదువుకోండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో అంటారు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తమేదో గ్రహించున్నట్లుగా మనస్సు మారి రూపాంతరం పొందండి అంటాడు అంటే లోక మర్యాదలను అనుసరించడం దేవుని చిత్తం కాదు అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదట్లో అంటాడు మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటూ మీరు మునుపు ఈ యుగ ధర్మము చొప్పున ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు అంటూ మాట్లాడతాడు అంటే ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఒక ధర్మం ఉంది ఒక నీతి ఉంది ఒక విధానం ఉంది కానీ ఆ నీతి ఆ విధానం మన జీవితాల్లో పనిచేయకూడదు ఒక రాజు కుటుంబంలో నీతి ధర్మం ఏంటో తెలుసా అండి రాజు లొంగిపోకూడదు చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాడాలి తన ప్రజల పక్షంగా నిలబడాలి అది రాజులకు నేర్పించిన ధర్మం కానీ బైబిల్లో చెప్పిన ధర్మం ఏంటో తెలుసా ఆమె అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా నెబ్కదు నేజర్ని దేవుడే రేపి మా మీదకు పంపిస్తున్నాడు కాబట్టి నెబ్కదు నేజర్తో పోరాడితే మేము పోరాడేది ఒక రాజుతో కాదు దేవుడితో కాబట్టి ఈ శిక్షలోకి వెళ్ళిపోతేనే బెస్ట్ అనుకుంది అల్లేలుయా హలేలుయా ఈ లోక ఉంటాయి ఈ లోక ధర్మం ఉంటుంది అలాగే దేవుని ధర్మం ఉంటుంది దేవుని మర్యాద ఉంటుంది అండి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి ఆ తల్లి లోక మర్యాదలు నేర్పించింది కాబట్టి వాళ్ళు పాడు పనిచేసి చాలా శపితమైన మోయాబీలు అమ్మోనియుల జనాంగాన్ని లోకంలోనికి తీసుకొని వచ్చారండి కానీ మనము గనక దేవుని ధర్మాలను నేర్పిస్తే మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇది నాన్న కాబట్టి ఇది నా దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే జీవం కలిగిన ప్రతిదానికి ఈమె తల్లి అని బిరుదు పొందిన తల్లి జీవితంలో దుఃఖం వచ్చింది ఎందుకంటే దేవుని మాటని ఏం కాదులే అని నిర్లక్ష్యం చేసింది ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని తెలిసిన తర్వాత కూడా ఏం కాదులే అంట నువ్వు చేయడం నీ పిల్లలు చేయడం మీ ఇంటి వాళ్ళు చేయడం దానికి నువ్వు ఏమన్నా ప్రోత్సాహం చేసావా ఆలోచన చేసుకుందామండి శాపాలే చుట్టూ ఉన్నా సరే దేవుని శిక్షలోకి తాను తాను అప్పగించుకుంటే కరుణామయుడైన దేవుడు కరుణించి ఆశీర్వదించి తన యొక్క ప్రవచనాలన్నీ రద్దు చేసి ప్రేమను హెచ్చించేసేసాడు హలేలుయా హలేలుయా ఇది క్రైస్తవ్యం అంటే ఇది నేర్పించాలండి మనం అలాగుననే ఇంకా ఒక్క ఐదు నిమిషాల్లో రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఇంకొక తల్లి ఉందండి ఆ తల్లి పేరు అతల్లియా ఆమె గురించి మనకు తెలుసు కదా రెండో దిన వృత్తాంతాలు ఇరవై రెండు మూడులో ఒక్క మాట చదువుకొని రెండు ఆ తల్లియా గురించి చెప్పి నేను ముగిస్తాను రెండో దిన వృత్తాంతాలు ఇరవై రెండు మూడు దుర్మార్గంగా ప్రవర్తించటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన గనక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను చాలండి దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతడు ఆహాబు సంతతి వాళ్ళు ఏం చేస్తే అది చేయడం ప్రారంభించిందంట అంటే ఒక తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పిస్తుందా అని అంటే ఈ అతల్యాన్ని చూసి మనం చెప్పొచ్చు నేర్పిస్తుంది అని చెప్పి మన జీవితాల్లో కూడా అండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చెడు సంగతులు మన పిల్లలకు మనం నేర్పిస్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్పేనా ఇప్పుడు మనం ఉన్నాం ఎగ్జాంపుల్ నేను మా కుటుంబాల్లో ఇలాంటివి లేవండి దేవుని మహాకృపను బట్టి దేవుని భయం ఎరిగిన కుటుంబాలం కానీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు మా అత్తమ్మ మీద చాలా కోపం వచ్చింది ఏంటి ఆమె నాలుగు మాటలు అనాలనుంది కానీ నేను అనలేను ఇప్పుడు ఏం చేసి నా బిడ్డ అనమాట ఓ చిన్నపిల్ల కానీ రెచ్చిపోయేసేసి నాలుగు మా అత్తమ్మని తిట్టిందనుకో ఏంటి అప్పుడు నేను అంటాను బిడా నువ్వెంత కరెక్ట్గా మాట్లాడావు నువ్వు న్యాయం మాట్లాడావు బిడా అని చెప్పి నా బిడ్డతో అన్నాను అనుకోండి అది చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం నా బిడ్డకు నేను నేర్పించినట్టు చంపకు పెట్టి లాగేసి నువ్వు బుడ్డదానివి నువ్వు చిన్నదానివి నానమ్మ నీకంటే ఎంత పెద్దది ఏం మాట మాట్లాడాలో ఏం మాట మాట్లాడకూడదో నీకు తెలియదా అంటూ కోప్పడి సరి చేస్తే నువ్వు క్రమం నేర్పించినట్టు ఎంతోమందిని చూస్తాను ఆడబిడ్డను వీళ్ళు అనలేరు కానీ వీళ్ళ పిల్లలు అంటే లోపల ఉప్పొంగిపోతా సంతోషిస్తూ ఉంటారు కానీ నీ పరిధి మించి నీ లిమిట్ మించి నువ్వు ప్రవర్తిస్తున్న జాగ్రత్త కబడ్డర్ పిల్లలకు చెప్పేవాళ్ళు ఉండడం లేదు మన పిల్లలకి మనకు తెలియకుండానే దుర్మార్గంగా ప్రవర్తించడం మనం నేర్పిస్తాం అబద్ధం చెప్పడం నేర్పిస్తాం అబద్ధం చెప్పడం నేర్పిస్తాం తెలియకుండానే చేస్తాం ఇట్లాంటివి చాలా ఒకసారి ఆలోచన చేయండి ఈ అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడం తన కొడుకు నేర్పించింది ఈ అతల్య గురించి ఒక మాట చెప్పాలంటే అండి ఈమె భర్త పేరు యహోరాము ఈమె కుమారుడి పేరు యహోయా యహోయాహాజ్ అనమాట అయితే ఈమె చుట్టూ కూడా ఆహాబ్ సంతానమే ఎట్లా అంటే అండి ఈమె ఈమె పుట్టిల్లు ఆహాబు ఆహాబ్ అంటే ఎంత దుర్మార్గులో మనకు తెలుసు విగ్రహారాధన చేసేటోళ్ళు ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు నిరపరాధుల భూములని ఆక్రమించుకోవడానికి పరుగులెత్తే వాళ్ళు వాళ్ళు ఆహాబ్ సంతతి అలాంటి ఆహాబ్ సంతతి కుటుంబంలో నుండి వచ్చింది అతల్య ఆమె భర్త ఎలాంటి వాడంటే భర్త యహోయాకిమి గురించి కూడా అంటాడండి దేవుడు ఒక మాట తర్వాత మీరు చదువుకోండి రెండో దిన వృత్తాంతాలు ఇరవై ఒకటి పదమూడులో నువ్వు నీకంటే యోగ్యులైన నీ యొక్క అన్నల దమ్ముళ్ళని అందరినీ కూడా చంపేసేసావు కాబట్టి నీ కుమారులు ఎవ్వరు ఉండకుండా చచ్చిపోతారని చెప్తాడు అంటే ఏంటంటే ఈయన సింహాసనం మీదకి రాగాలనే తన సింహాసనానికి ముప్పు వాటిల్లకూడదని కనీస ధర్మం మరిచిపోయి తన సొంత రక్త సంబంధులైన అన్నల్ని అందరినీ చంపించేస్తాడు అంత భయంకరంగా భర్త చేయడానికి ప్రేరేపణ ఇచ్చిన మహాతల్లి ఈ అతల్య ఈమె ఎలాంటిదంటే అదేందండి పాపం వాళ్ళు ఆయన చేసిందేమో ఆమె చేసిందని మీరు అట్లా ఎట్టగట్టిగా చెప్తారంటే తర్వాత ఆమె కుమారుడు రాజ్యానికి వస్తాడు కదా ఎహోయా హాజు వాడిని కూడా దేవుడు మొత్తి చంపేస్తాడు వన్ ఇయర్కి వాడు కూడా బహు దుర్మార్గుడు వాడు చచ్చిపోతే ఈమెం చేస్తుందో తెలుసా ఇక ఎవ్వరు రాజువంశీయులు రాజ్యం చేయకూడదు నేనే రాజ్యం చేయాలని మిగతా ఉన్న రాజవంశంలో ఉన్న పిల్లలందరినీ తీసుకొని చంపించేస్తుంది అంత దుర్మార్గురాలు అన్నమాట ఈ యొక్క ఆ అంటే ఈమె మళ్ళా కోడల్ అంటే కొడుక్కి బిడ్ భార్యను ఎక్కడి నుంచి తీసుకొస్తుందో తెలుసా ఆహాబు సంతతిలో నుండే తీసుకొస్తుంది ఈమె వచ్చింది ఆహాబు సంతతి కోడల్ని తెచ్చుకునేది ఆహాబు సంతతి తర్వాత వాళ్ళ నాన్ చచ్చిపోతే ఆ కొడుకు కూడా ఆహాబు సంతతి వారితో కలిసిపోయి అతడు ఉండడం వలనే అతని మీద ఒక శాపం వచ్చింది అని కూడా బైబిల్లో రాయబడి ఉంటుందండి అంటే ఒక తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది తన కొడుకు నేర్పింది ఆమె అలా ప్రవర్తించింది కొడు ఏం సుఖపడిందండి భర్త చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోయాడు చివరికి ఈమెను కూడా దారుణంగా ఇజ్రాయేలీలందరూ కలిసి దారుణంగా చంపేస్తారన్నమాట అంటే ఇంత భయంకరమైన స్త్రీగా ఈమె ఉంటా ఉంది మెయిన్ కారణం ఏంటంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె సరౌండింగ్ మొత్తం కూడా ఆహాబే ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె సరౌండింగ్ మొత్తం కూడా ఆహాబు సంతతే జాగ్రత్త వియ్యం అందేటప్పుడు ఆహాబు సంతతి దగ్గరికి వెళ్ళమాకండి విశ్వాసికి అవిశ్వాసితో జోడు పొత్తు లేదు ఏదో క్రైస్తవులు అని చెప్పి జస్ట్ ప్లేట్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళ ఒక సంఘానికి కట్టుబడి ఉన్నారా దేవుని మాటకు విలువిస్తారా దైవజనుల మాటకు విలువ అనేది వాళ్ళ జీవితాల్లో ఉందా ఇలాంటివి చూసుకొని ఆ యొక్క వియ్యం అందడానికి వెళ్తే మంచిది లేకపోతే ఏమైందండి రాజ కుటుంబం కుటుంబం నాశనం అయిపోయింది దేవుడు అక్కడ మనం చూస్తే అండి ఈ యొక్క ఆమె మిగతా వాళ్ళని చంపింది కదా ఆ టైంలో ఒక యాజకునికి భార్యగా ఈ యొక్క రాజు చెల్లిని పెళ్లి చేస్తారు ఆ యాజకుడితో ఆ దైవ వాక్కులు వినిపించే యాజకునితో సంబంధం ఉండబట్టి ఆమె ఒక రాజకుమారుణ్ణి ఈమె చంపకుండా దొంగిలించి చర్చిలో ఉంచి రహస్యంగా ఆరు సంవత్సరాలు పెంచి పెద్ద చేసి తర్వాత ఇష్రాయలీలకు రాజుగా అందిస్తుంది హలేలుయా జాగ్రత్త అండి ఆమె యాజకుడి భార్యగా ఉంది కాబట్టి ఆ మాత్రం మంచి బుద్ధి ఆమె కలిగింది ఈమెకు ముందు వెనక అంత ఆహాబు సంతతి కాబట్టి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది జాగ్రత్త వివాహాల విషయంలో ఇలాగున ఇంత భయంకరంగా అతల్యా ఉంటే అండి కారాన్ని మనం గమనిస్తే ఆమెకు అసలు సంతానమే లేరు సంతానం లేనప్పుడే ఆమె తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మంది సైనికుల్ని ఆమె తయారు చేసింది హలేలుయా అతల్య ఏమో ఉన్నోళ్ళని అందరినీ ఆమె చంపుకుంటే ఈమెమో తనకు ఏ సంబంధము లేని వాళ్ళందరినీ పోగు చేసి దేవుని యుద్ధాలు చేసేవాళ్ళుగా తయారు చేసింది హలేలుయా ఆమె అయితే కొడుకును దుర్మార్గుణ్ణి చేస్తే ఈమైతే తన కొడుకు ఇస్సాకును ఎంత మంచిగా చేసిందంటే కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టినా సరే మారు మాట్లాడకుండా తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడిపోయిన కుమారుణ్ణి శారమ్మ తయారు చేసిందనమాట ఒక్కటే అండి ఎప్పుడైనా సరే ఏదన్నా నిర్ణయం చేసేటప్పుడు ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా ప్రవర్తించేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం దేవుని వాక్యానికి ఆజ్ఞకు విరుద్ధంగా చేస్తున్నామా మంచిగానే ఉన్నామా అని చెప్పి మనం గనక దేవుని ఆజ్ఞతో మంచిగా ఉండి ఒకవేళ ఆయన మనకు ఎవరి ద్వారానైనా శిక్ష విధిస్తున్నాడు అని తెలిస్తే కూడా ఆ శిక్షకు కూడా మనం లోబడి ఉన్నట్లయితే ఆశీర్వాదం అనేది మన జీవితాలలో మనం చూడగలుగుతామండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ముళ్ళులు కొన్ని ఉంటాయి పౌలు గారికి అంటాడు నా శరీరంలో నాకు ఉంచబడింది నేను నాకు కలిగిన ప్రత్యక్షతలు గొప్పగా ఉన్నాయి కాబట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నా శరీరంలో దూతగా నన్ను నలగొట్టడానికి ఒక ముళ్ళుని పెట్టాడు దేవుడు అంటాడు మన జీవితాల్లో కూడా మనం పాడు కాకుండా ఉండడం కోసం మనం దేవుని పోలికలోనికి రావడం కోసం మన కుటుంబాలలో కూడా కొన్ని ముళ్ళులు ఉంటాయి అది మన శరీరంలో ముళ్ళే కావచ్చు కుటుంబంలో ముళ్ళే కావచ్చు కానీ ఉద్దేశ్యం ఏంటంటే దాని వెనుక ఆ శిక్షా విధి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే మనం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి రావడమే ఉద్దేశ్యం ఆ యొక్క ముళ్ళుకి ఆ యొక్క శీలకి ఆ యొక్క దెబ్బకి మనం తట్టుకొని నిలబడగలిగితే తర్వాత దేవుడే హెచ్చిస్తాడు ఒకడు దేవుణ్ణి హెచ్చిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే ఒకడు దేవుణ్ణి ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఆశీర్వాదమే కదండి కాబట్టి ఆమె అతల్య సొంతంగా ఏదో చేయాలనుకుంది అడ్రస్ లేకుండా పోయింది శారమ్మ దేవునికి అప్పగించుకొని దేవుని కోసమే ఎదురు చూస్తూ ఉంది ఇప్పటికీ ఆమె మనకు తల్లి హలేలుయా ఆమె అంటాడు నువ్వు రాజకుమారివి అంటాడు నువ్వు జనములకు తల్లివి అని అంటాడు రాజకుమారులు నీ గర్భములో నుండి వస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు మనము రాజులైన యాజక సమూహము మన తల్లి షారమ్మ అబ్రహాము మన విశ్వాసులకు తండ్రిగా ఆయనకు పోస్ట్ ఇచ్చాడు దేవుడు కాబట్టి దినాన మనం కూడా వ్యక్తిగత జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడానికి మన మనస్సును మనం సిద్ధం చేసుకోవద్దు జాగ్రత్త కలిగి ఉందాము ఆశీర్వాదం శాపం అయిపోతుంది శిక్షావిధికి లోబడి దేవుని చిత్తానికి అప్పగించుకుంటే శాపం కూడా ఆశీర్వాదం అవుతుంది కాబట్టి దినాన వీళ్ళందరినీ దేవుడు మన కళ్ళ ముందు పెడుతున్నాడు మన జీవితాలని దిద్దాలని చూస్తున్నాడు మనం పాటలో విన్నాం కదా బోధకుడా రాయ్యా ఎలా రావాలి ఎండని జీవ నదిలాగా యోహాను మొదటి పత్రికలో కూడా అంటాడు పరిశుద్ధాత్మ గురించి ఆయన మన బోధకుడు అని అంటాడు పరిశుద్ధాత్ముడు బోధకుడు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఎప్పుడు వెనక తిరుగుతా చెవిలో వాక్యాలు చెప్తా ఉండరండి ఉండరు ఉండలేరు ఉండలేరు ఎవరలా ఉండేది చెవిలో వాక్యం చెప్పుకుంటా వెనక్కి తిరుగుతా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన బోధకుడు ఎట్లా రావాలి ఎప్పుడో మనకు అవసరమైతే వెళ్ళి ముంచుకునే గ్లాసు నీళ్ళలా కాదా ఆయన ఒక జీవ నదిలాగా మనలోకి అంటే నిరంతరం ఆయన చెప్తూ ఉంటాడు నిరంతరం మనము ఆ యొక్క ప్రవాహంలో సంతృష్టి నొందుతూ జీవిస్తూ ఉండాలి దేవుడి వాక్య భాగాన్ని మనం వెనకీళ్ళు ఫలింప చేయునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం మోకరిద్దామండి దేవుడు కొన్ని విష